ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి వీడియో లెసన్కి స్వాగతం మనము బీడబ్ల్యూటీ అనే సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో డయల్ ఇండికేటర్ గురించిన విశ్లేషణ దీనిలో మనం చూస్తాము డయల్ ఇండికేటర్ అనేది మనకి ఈ విధంగా పటంలో చూపిన విధంగా కనబడుతుంది దీనిలో చూస్తే కింద నుంచి ప్లంజర్ ఆ తర్వాత మ్యాగ్నిఫైడ్ స్కేల్ ఉంటుంది మెయిన్ డయల్ ఉంటుంది ఒకటి నెక్స్ట్ వస్తే నీడిల్ ఉంటుంది ఆ తర్వాత లాక్ నట్ అనేది ఉంటాయి దీంట్లో ఇవి దీని లోపల ఉండే భాగాలు ఇవి మళ్ళా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడండి అన్న అక్కడ కేసాఫ్ హౌస్ కవర్ నెక్స్ట్ బేజల్ ఆ తర్వాత డయల్ ఇండికేటర్ తర్వాత వస్తే రెవల్యూషన్ కౌంటర్ నెక్స్ట్ వస్తే రాక్ అండ్ ప్లంజర్ ఆ తర్వాత స్టెమ్ ఆ తర్వాత కాంటాక్ట్ పిన్ ఈ విధమైనవి భాగాల కింద చెప్పుకున్నాం దీంట్లో దీనిని యాక్యురేట్ చెక్కింగ్ మరియు మెజరింగ్ గేజ్గా ఉపయోగించవచ్చు యాక్యురేట్ చెక్కింగ్ అంటే కరెక్ట్గా ఖచ్చితంగా కొలవడము మరియు మెజరింగ్ అంటే కొలవడము చెక్కింగ్ అంటేనేమో పరిశీలించడం ఉందా లేదా అనేది చెక్ చేయడం దీనిలో సర్ఫేస్లో ఉండే డిఫరెన్సెస్లను కనుగొనవచ్చు దీనితో జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎంఎం వరకు ఖచ్చితమైన కొలతలను కొలుస్తారు డయల్ గేజ్ అన్నది పటంలో చూపినట్టుగా ఉంటుంది దీనిలో ఒక ప్లంజర్ ఏ ఒక స్మాల్ గేర్ బి ఉంటాయి దీనిలో టెన్ టీత్స్ ఉంటాయి గేర్ లోపల ఏముంటాయి దీంట్లో పది టీత్స్ ఉంటాయి టీత్స్ అంటే పండ్లు స్మాల్ గేర్ కలపబడిన షాఫ్ట్కు మరొక వైపు హండ్రెడ్ టీత్స్ కలిగిన ఇంకొక గేర్ సి కలపబడి ఉంటుంది టెన్ గేర్స్ దానికి హండ్రెడ్ గేర్స్ కలిపింది ఒకటి ఉండడం జరుగుతుంది ఈ గేర్ సికు ఇంకొక గేర్ డి కలపబడి ఉంటుంది గేర్ డికు ఒక నీడిల్ ఫిక్స్ చేయబడి ఉంటుంది గేర్ డికి వచ్చేటప్పటికి చివరగా ఒక నీడిల్ అనేది నీడిల్ అంటే సూది లాంటిది ఫిక్స్ చేయబడి ఉంటుంది డయల్పై జీరో నుండి హండ్రెడ్ ఈక్వల్ డిస్టెన్సెస్లో మార్క్ చేయబడి ఉంటాయి కరెక్ట్గా సున్నా నుండి వంద వరకు ఈక్వల్ డిస్టెన్సెస్లో మార్కింగ్ చేయబడి ఉంటాయి దాని మీద గేర్ల యొక్క కాంటాక్ట్ పాయింట్లపై ప్రెజర్ పడగానే గేర్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ప్రెజర్ పడగానే రాక్ అనేది అప్ అండ్ డౌన్కు మూవ్ అవుతూ ఉంటుంది రాక్ అప్ లేదా డౌన్కు మూవ్ అయినప్పుడు టీచ్ గేర్ బీ ఏదైతే ఉందో అది అనేది కంప్లీట్ ఫుల్ రౌండ్ చేస్తుంది టీత్ గేర్ అనేది పది ఉంది కదా అది మొత్తం ఒక రౌండ్ మొత్తం తిరిగేసేస్తుంది అది గేర్ సిలో కూడా హండ్రెడ్ టీత్స్ మూవ్ అయినప్పుడు గేర్ డిలో టెన్ టీత్స్ ఉండటం వలన అది టెన్ రౌండ్స్ తిరుగుతుంది పది చుట్లు తిరుగుతుంది అది తద్వారా రాక్ టెన్ ఎంఎం అప్ అండ్ డౌన్కి మూవ్ అవుతుంది రాక్ అనేది టెన్ ఎంఎం పది మిల్లీమీటర్ల పైకి కిందికి జరుగుతూ ఉంటుంది అనగా గేర్ డీకు రౌండ్ కంప్లీట్ చేస్తే రాక్ అనేది టెన్ పాయింట్స్ అప్ అండ్ డౌన్కు కదులుతుంది అనగా వన్ ఎంఎం ఎంఎం ర్యాక్ అప్ అండ్ డౌన్కు వన్ ఎంఎం కదిపితే గేర్ డీకు మనము ఫిక్స్ చేసిన నీడిల్ అక్కడ హండ్రెడ్ మార్క్స్ను కవర్ చేస్తుంది లిస్ట్ కౌంట్ కనుగొనాలి అంటే హండ్రెడ్ పాయింట్స్ తిరిగింది అంటే ఎంఎం కింద ట్రీట్ చేసుకోవాలి మనం హండ్రెడ్ పాయింట్స్ తిరిగింది అంటే ఎంఎం కింద ట్రీట్ చేస్తాం కాబట్టి లిస్ట్ కౌంట్ ఈజ్ యూ కోల్డ్ హండ్రెడ్ పాయింట్స్ ఈజ్ యూ కోల్డ్ వన్ ఎంఎం వన్ పాయింట్ ఆఫ్ ద డయల్ ఈజ్ యూ కోల్డ్ వన్ బై హండ్రెడ్ అంటే ఎంత ఇక్కడ మనకి జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం దాని లిస్ట్ కౌంట్ కింద ఈ యొక్క దానికి చెప్పడం జరుగుతుంది ఓకేనా